పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో బీజేపీ మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. సోమారపు సత్యనారాయణ, కాసిపేట లింగయ్య సహా బీజేపీ అభ్యర్థులు, పార్టీ వర్కర్లు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. బైక్ ర్యాలీలో పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. ఆ తర్వాత గోదావరి ఖని చౌరస్తాలో నిర్వహించిన బహిరంగ సభలో నేతలు పాల్గొన్నారు. ఎన్నికల్లో డబ్బులు విచ్చలవిడిగా పంచుతూ ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ ఖూనీ చేస్తున్నారని అన్నారు కిషన్ రెడ్డి. కేసీఆర్ తుగ్లక్ పాలనపై వ్యతిరేకత పార్లమెంట్ ఎన్నికల్లోనే మొదలైందని, మున్సిపల్ ఎన్నికల్లో మరోసారి బీజేపీకి పట్టం కట్టాలని వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. గోదావరి ఖని సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్ చూద్దాం. రెండు ఓవైసీ కుటుంబము, ఈ రెండు కుటుంబాల నుంచి తెలంగాణ తల్లిని విముక్తి చేయాలి, తెలంగాణను అభివృద్ధి దిశలో తీసుకెళ్లాలి, రామగుండాన్ని అభివృద్ధి చేయాలి. ఈరోజు ముస్లిం ఆడబిడ్డల కోసం మీకు తెలుసు, ముస్లిం ఆడబిడ్డలు మెడ మీద కత్తిలా వేలాడుతున్నది త్రిపుల్ తలాక్. ముస్లిం ఆడబిడ్డల మెడ మీద వేలాడుతున్నటువంటి ఆ తలాక్ కత్తి ఏదైతుండనో ఆ కత్తిని ఈరోజు కోట్లాది మంది ముస్లిం ఆడబిడ్డలకు ఒక సోదరుడిగా, ఒక తమ్ముడుగా, ఒక అన్నగా ఈరోజు నరేంద్ర మోడీ గారు ఆ త్రిపుల్ తలాక్ చట్టాన్ని తీసి ముస్లిం ఆడబిడ్డలు ఆత్మ గౌరవంతో, ముస్లిం ఆడబిడ్డలు ధైర్యంతో, మిగతా మతస్థులతో సమానమైనటువంటి హక్కులతో బతికే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చట్టం తీసుకొచ్చారు, త్రిపుల్ తలాక్ చట్టాన్ని తీసేశారు. కాబట్టి ముస్లిం సోదరులకు కూడా కోరుతా ఉన్నాను, అనేక రకాల అపోహలు సృష్టిస్తున్నారు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము అన్ని వర్గాలకు న్యాయం చేస్తుంది, తప్పుడు ప్రచారంలో పడకండి. నేను హోంమంత్రిగా ఈరోజు దేశ ప్రజలకు ఈ వేదిక నుంచి కోరుతా ఉన్నాను, మా ప్రభుత్వం దేశం అభివృద్ధి కావాలని కోరుకుంటుంది, దేశంలో పెట్టుబడులు రావాలని కోరుకుంటుంది, దేశంలో నిరుద్యోగ సమస్య పోవాలని కోరుకుంటుంది, దేశంలో మత సామరస్యం ఉండాలని కోరుకుంటుంది, దేశం ప్రపంచంతో పోటీ పడాలని కోరుకుంటుంది, ప్రపంచంలో ఒక అగ్రరాజ్యంగా భారతదేశం ముందుకెళ్లాలని కోరుకుంటుంది. నాకు పూర్తి విశ్వాసం ఉంది, నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఆ దిశలో ముందుకెళ్తా ఉన్నాము. రానున్న రోజుల్లో భారత్ అత్యంత శక్తివంతమైనటువంటి దేశంగా ప్రపంచం నిలబడబోతుంది. కాబట్టి మీరు నరేంద్ర మోడీ గారిని కూడా ఆశీర్వదించి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి అండగా ఉండాల్సిందిగా రామగుండం ప్రజానీకాన్ని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, భారత్ మాతాకి జై, వందే మాతరం. ధన్యవాదాలండి. ఒక అంశం జస్ట్ యాడ్ కరు సార్, ఇప్పుడే కిషన్ రెడ్డి గారు అన్నారు ఉచిత కరెంట్ కూడా ఇస్తున్నామని, అందరూ ఆశ్చర్యపడిపోతున్నారు. అరే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది కదా, కేంద్ర ప్రభుత్వం ఎట్లిస్తుందని. 10,000 కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మాఫీ చేసినారు ఉజ్వల్ స్కీమ్ లో, 10,000 కోట్ల రూపాయలు. అంటే ఏదైతే అప్పుండేనో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి, అది ఆ 10,000 కోట్ల రూపాయలు కేంద్రం మాఫీ చేసింది. మళ్ళీ ఇప్పుడు ఇంకొక 10,000 కోట్ల రూపాయలు ఈ పిచ్చి తుగ్లక్ పరిపాలనలో ఈ ఇంకొక 10,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు ఈ డిస్కామ్స్ లో. అయ్యా ఎప్పుడు అది చెల్లిస్తాడో ఏమో తెలియదు, కానీ ఈ తుగ్లక్ పాలనలనైతే మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోండి. ధన్యవాదాలండి. ఇప్పుడు రామగుండం కార్పొరేషన్ నుంచి బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారిని ఒక్కొక్కరు పిలుస్తాను, వారి ఇట్లా వచ్చి వారితో కండుగా గప్పించుకోండి. నేను అడుగుతా ఉన్నాను ఈరోజు టీఆర్ఎస్ పార్టీని, 6 సంవత్సరాలైంది మీరు అధికారంలోకి వచ్చి ఈ రామగుండ అభివృద్ధి కోసం ఏం చేశారో ఒక్కసారి కేసీఆర్ చెప్పాల్సిన అవసరం ఉంది. ఎన్నికలకు వచ్చేటువంటి నాయకులను కూడా మీరు ప్రశ్నించాలి. మేము ఇచ్చినటువంటి 100 కోట్లు కూడా సరైన పద్ధతిలో ఖర్చు పెట్టుకోలేని పద్ధతిలో ఉన్నారని ఇప్పుడే సత్యనారాయణ గారు చెప్పారు. అవినీతి పెరిగిపోయిందని చెప్పారు,
ఒక్క రామగుండమే కాదు, తెలంగాణలోని గ్రామాలు తీసుకున్నా, తెలంగాణలోని పట్టణాలు తీసుకున్నా, మున్సిపాలిటీస్ తీసుకున్నా, మున్సిపల్ కార్పొరేషన్ తీసుకున్నా, ఇదే పద్ధతి ఉన్నది. ఎక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీ తమ మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప ముఖ్యమంత్రి నివాసం ఉండేటువంటి ప్రగతి భవన్ నుంచి ఒక్క చేతలు కూడా దాటడం లేదని సందర్భంగా మనవి చేస్తున్నాను. మాటలు కోటలు దాటుతున్నాయి, పనులు మాత్రము ప్రగతి భవన్ దాటడం లేదు. ఎందుకంటే సెక్రటరీ లేనే లేదు, సెక్రటరీ కాల్ చేశాడు. ఈరోజు దేశంలో ప్రపంచంలో సెక్రటరీ లేనటువంటి రాష్ట్రం ఏదైనా ఉంది అంటే దురదృష్టవశాత్తు బంగారు తెలంగాణ మన రాష్ట్రమే ఉన్నదని మనం చేస్తున్నాను. సెక్రటరీ మూటముల్లో సర్దుకొని ఓ ఆఫీసులో కొన్ని మూటలు పెట్టాడు, ఓ ఆఫీసులో కొన్ని మూటలు పెట్టాడు, అక్కడ కొన్ని మూటలు పెట్టాడు. సెక్రటరీ ఎక్కడుందో, చీఫ్ సెక్రటరీ ఎక్కడుందో, డిపార్ట్మెంట్లు ఎక్కడున్నాయో ఆ భగవంతుని తెలియదు, అధికారులకు తెలియదు. ఒక విచిత్రమైనటువంటి పాలన, ఒక విచిత్రమైనటువంటి ముఖ్యమంత్రి, ఒక విచిత్రమైనటువంటి గవర్నమెంట్ మన తెలంగాణలో ఉందని చెప్పుకోవడానికి నేను సిగ్గుపడతా ఉన్నాను. అటువంటి విచిత్రమైనటువంటి పాలన కొనసాగుతున్నది. ఆంధ్ర రాష్ట్రం ఖాళీ చేసిపోయింది. సెక్రటరేట్ సగం సగం కంటే ఎక్కువ వాళ్ళ చేతిలో ఉండేది. వాళ్ళన్ని ఖాళీ చేసి మనకిచ్చిపోయారు. మనం అమరావతి వెళ్ళిపోతున్నామని అన్ని భవనాలు, కొత్త భవనాలు ఉన్నాయి. తెలంగాణ కేటాయించినటువంటి భవనాలు ఉన్నాయి. సుమారు 10-15 వేల కోట్ల విలువైనటువంటి సెక్రటరేట్ భవనాలు ఇప్పుడుంటే ఎందుకు ఖాళీ చేశాడో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఒక సెక్రటరేట్ లేనటువంటి, సచివాలయం లేనటువంటి రాష్ట్రము ఈరోజు ఈ యొక్క భారతదేశంలో ఉందంటే ఏకైక తెలంగాణ రాష్ట్రం అని మనం చేస్తున్నాం. ఎక్కడి నుంచి చెప్తున్నా నేను, ఏ తెలంగాణ కోసమైతే ఈ గడ్డ మీద, ఈ ప్రాంతంలో, ఈ యొక్క చౌరస్తాలో అనేక ఉద్యమాలు నిర్వహించినటువంటి చౌరస్తాలో ఈరోజు నా తెలంగాణకు సెక్రటరేట్ లేదని చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సి వస్తుంది. టీఆర్ఎస్ పార్టీ, ఈ కేసీఆర్ ప్రభుత్వము ఏదైతే కాళేశ్వరంలో మస్త్ కమిషన్లు పైసలు సంపాదించి ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని తొక్కి కూనీ చేసి కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ ని విడ్రా చేపించి క్యాండిడేట్స్ విడ్రా కాని క్యాండిడేట్స్ ని కూడా కొనుక్కొని ఏదైతే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నాడో దాని గురించి మీరు రావాలి ఈ ప్రాంతానికి. మీరు ప్రజలతో ఒక భరోసా ఇవ్వాలి. ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక నియంతృత్వ పాలన ఏదైతే చేస్తున్నాడో ఆ నియంతృత్వ పాలనను బొంద పెట్టే అవసరం ఉన్నది. మనమందరం ఒక విషయం గుర్తించుకోవాలి, మనం తెలంగాణ వచ్చినప్పుడు ఒక ప్రజాస్వామిక తెలంగాణ వస్తుందని చెప్పి మనం తెలంగాణ సాధించుకున్నాం. అప్పుడు మన అప్పు కేవలం 60,000 కోట్లు ఉండే. ఈ రోజు మన అప్పు 3,00,000 కోట్ల అప్పు చేసింది కేసీఆర్. ఈ 3,00,000 కోట్ల అప్పు చేసాడు కానీ మన ఎవరికన్నా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండా? ఇయ్యలేదు. కానీ ఆ కొడుకుకేమో 100 కోట్ల ప్రగతి భవన్ కట్టించిండు. అంటే కమిషన్లు దొబ్బుతున్నాడు, కాంగ్రెస్ ఎమ్మెల్యేని కొంటుండు 20 కోట్లతోని, ఈసారి మున్సిపల్ ఎలక్షన్లలో క్యాండిడేట్లను కొంటున్నాడు 20-25 లక్షల రూపాయలు ఇచ్చి క్యాండిడేట్లను కొని ఓటు హక్కు లేకుండా. అంబేద్కర్ గారు మనందరికీ ఓటు హక్కు ఇచ్చిండు, ఓటు మీరు ఎలక్షన్లలో వేయాలని. కానీ ఈ నియంతృత్వ పాలనలో కేసీఆర్ గారు ఓటు ఎందుకు ప్రజలకు, గొర్రెలు వీళ్ళకు ఓటు అవసరం లేదని చెప్పి క్యాండిడేట్స్ ని కొనేస్తున్నాడు. ఇది న్యాయమా? ప్రజలందరూ కూడా గమనించాలి. అరే మన ఓటు ఏదైతే మనకు వస్తుందో, ఒక 2 లక్షల 3 లక్షల విలువైన ఓటు మనం వేసే మన హక్కుని కొట్టేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి. నేను దళిత ముఖ్యమంత్రిని చేస్తాన్నాడు, ఉద్యమం చేసిండు, ముఖ్యమంత్రి అయ్యిండు, సరే పర్వాలేదు. ఇప్పుడు ఏమంటున్నాడు, నా కొడుకును ముఖ్యమంత్రి చేస్తా అంటున్నాడు. అరే మీరు కొడుకును ముఖ్యమంత్రి చేస్తారు, బిడ్డకేమో ప్రజలకు ఏదైతే మీరు హామీ ఇచ్చినారో ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పి హామీ ఇచ్చిండు, ఇచ్చిండా లేదా? కానీ ఎక్కడన్నా ఉద్యోగాలు కల్పించిండా? కల్పించలే. కానీ అలా కొడుకుకేమో 2 ఉద్యోగాలు ఇచ్చిండు, ఒక మంత్రి పదవి ఇచ్చిండు, ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చిండు. బిడ్డ ఓడిపోయినప్పుడు కూడా రాజ్యసభ సభ్యురాలు చేస్తాడంట. వాళ్ళ కుటుంబ సభ్యులను కరీంనగర్ పార్లమెంట్ ఓడిపోయినప్పుడు కూడా ఆయనకు డిప్యూటీ ప్లానింగ్ కమిషన్ క్యాబినెట్ స్టేటస్ ఇచ్చింది. ఒక సడ్డకుడు ఉన్నాడు, రోజు ఇంట్లో మందులు ఇస్తాడంట, రాత్రి మందు పోస్తాడంట ఆయన కోసం.
ఆయనకేమో రాజ్యసభ సభ్యుడు ఇచ్చిండు. అరే ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వమంటే కుటుంబ సభ్యులకే ఉద్యోగాలు ఇస్తుండు. తర్వాత అది సరిపోలే ఆయనకు. అలా ముగ్గురు కుటుంబ సభ్యులకు తిరుమల తిరుపతి దేవస్థానంలో ట్రస్టీ మెంబర్ ఇచ్చిండు. అంటే ప్రజలు ఇక్కడ లేరా, మీకు ప్రజలు కనబడతలేరా,